ఉన్నారండి అదరగొట్టే పర్ఫార్మెన్స్ తో, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు. సో డెఫినెట్ గా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తారు. సో ప్లీజ్ వెల్కమ్ దమ్. ద్వాపర యుగం నందున శ్రీ మహావిష్ణువు కంసుని వధించడానికి అవతరించిన 7వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. ఎంతో మంది గోపికల మనసు దోచుకున్న ఈ వెన్న దొంగ కృష్ణయ్యని మన యశోదమ్మ ఏమని పిలిచిందంటే, ఒకవేళ మీకు ఈ ప్రపంచంలో ఏదైనా సమస్య ఎదురైనా, కష్టం ఎదురైనా, బాధ ఎదురైనా, వాటిని చూసి మీరు భయపడకండి, వాటిని ఎదుర్కోండి. అలాంటి పరిస్థితులే మీకు ఎంతో అనుభవాన్ని కలిగిస్తాయి, మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతుందని అర్థం, లేదని కాదు. శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు. హీస్ బయాలజికలీ బోర్న్ అండ్ బ్రాట్ అపాన్ దిస్ ఎర్త్. ఆయన అపార మేధ గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతని కన్నా గురువు ఎవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగ
గానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్. నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతను ఒక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్. He's everything. His aura is eternal. He's more than God to me. I worship his excellence.